లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వైసీపీ వైపు బీజేపీ చూపు, టీడీపీ హామీ ఇస్తుందా? వైసీపీ నుంచి ఒక బిగ్ నెంబర్కి ఇప్పుడు పొలిటికల్ ప్లేస్మెంట్ కావాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలలో అంచనా. ఎందుకంటే జగన్ చేస్తున్న వర్క్షాప్స్ సారాంశం అదే. పనితీరు బాగాలేదని కనీసంగా 30 మంది ఎమ్మెల్యేలను ఆయన పక్కన పెడతారు అని అంటున్నారు. వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వారికి ఎంతో కొంత బలం ఉంటుంది. కానీ వారి పట్ల వ్యతిరేకత వల్ల పార్టీకి ఇబ్బంది అని జగన్ వారిని సైడ్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఇలా అతిపెద్ద నెంబర్కి టికెట్లు దక్కకపోతే వారు ఏమి చేస్తారు? వెంటనే తెలుగుదేశం వైపే చూస్తారు. ఎందుకంటే అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ అదే కాబట్టి. కానీ అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అయితేనే జంప్ చేస్తారు. అధికారంలోకి వచ్చాక అవకాశం ఇస్తామంటే వైసీపీలో కూడా అలాంటి హామీలు ఉన్నాయి. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వారు చూస్తారు. అలాంటి వారు తెలుగుదేశంతో ఇప్పటి నుంచే టచ్లోకి వస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఏంటి అంటే తమకు టికెట్లు ఇవ్వాలని. కానీ ఆయా చోట్ల 4 ఏళ్లుగా తెలుగుదేశం ఇన్ఛార్జ్లు ఉన్నారు. వారు తమ పని తాము చేసుకొని పోతున్నారు. అందువల్ల వారిని కాదని ఇలా జంపింగ్ జఫాంగులు ఎవరు వచ్చినా టికెట్ ఇస్తే పసుపు పార్టీలో ముసలం రేగుతుంది. అసలే పొత్తుల కారణంగా చాలా సీట్లు ఈసారి త్యాగం చేయాలని పార్టీ చెబుతోంది. జనసేనకు కనీసం 30 సీట్లు అయినా ఇవ్వాలనుకున్నా ఆ మేరకు తమ్ముళ్లకు గండి పడుతుంది. ఇప్పుడు మరో 30 దాకా వైసీపీ నుంచి వస్తే తమ్ముళ్లకు 60 సీట్ల దాకా అవకాశాలకు కోత పడుతుంది. అంటే టోటల్ ఏపీ సీట్లలో 1/3 సీట్లు అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వలేమని చెబితే తమ్ముళ్ళు తిరగబడతారు. వారు మళ్ళీ వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఈ రకమైన లెక్కలతో ఉంది. సరిగ్గా ఈ పరిస్థితిలోనే బీజేపీ క్యాష్ చేసుకుంటుంది అని అంటున్నారు. ఆ పార్టీ ఎవరికైనా హామీ ఇవ్వగలదు, ఎక్కడి సీటు అయినా ఇస్తుంది కూడా. పైగా కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అంగబలం అర్ధబలానికి లోటు లేదు. దాంతో ఇప్పుడు వైసీపీ అసంతృప్తుల మీద, టికెట్ దక్కని వారి మీద దృష్టి పెట్టింది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే నెల్లూరు జిల్లా నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలకు బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఫోన్లు చేసి మరీ తమ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో వైసీపీ నుంచి వచ్చేవారి మీద నిఘా పెట్టి ఉంచిందని టాక్ నడుస్తోంది. అంటే వారు టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీ కాపు కాస్తుందన్నమాట. అదే జరిగితే టీడీపీకి అది రెండింతలా నష్టం అని అంటున్నారు. ఎలా అంటే వారు తమ పార్టీలో చేరకపోవటం వల్ల కొంత అదనంగా బలం దక్కదు. అదే టైంలో బీజేపీలో చేరితే ఆ మేరకు వారి సొంత బలంతో గట్టి పోటీ చేస్తారు. దానివల్ల ఓట్ల చీలిక జరిగి అంతిమంగా వైసీపీకి మేలు జరుగుతుంది అన్నదే తెలుగుదేశం విశ్లేషణగా ఉంది అంటున్నారు. దాంతో తెలుగుదేశం ఇప్పుడు దీని మీదనే మదన పడుతుందని అంటున్నారు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. తమ వద్దకు వచ్చే వారిని చేర్చుకోలేరు. అలాగని కాదంటే బీజేపీ పొంచి ఉంది. మొత్తానికి ఏపీలో ట్రయాంగిల్ పోరు జరగాలని వైసీపీ ఆశపడుతుంది. ఆ విధంగానే బీజేపీ రాజకీయాలు ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు కంగారు పడుతున్న పార్టీ టీడీపీ అయిందని అంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.